దొంగ పట్టాలు చేయించుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్న నకిలీ పట్టాదారులను వెంటనే అరెస్టు చేయాలని పార్స్ బత్వేల్ అసెంబ్లీ కన్వీనర్ పిచ్చయ్య డిమాండ్ చేశారు. కడప జిల్లా బత్వేల్లో మాట్లాడుతూ నియోజకవర్గంలో నకిలీ పట్టాలతో చూపించి భూ కబ్జాలకు పలువురు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన జిల్లాలో ఈరోజు వీరప్రేమపేట మండల తహసీల్దారు భూ కబ్జా విషయంలో సస్పెండ్ అయ్యాడు. అదేవిధంగా పుల్లంపేట ఎంఆర్ఓ కూడా అదే భూ కబ్జా విషయంలో సస్పెండ్ అయిన విషయము ప్రజలందరికీ పాఠకులకు తెలిసిన విషయమే. కానీ కడప బద్యాల తాలూకాలో ఏడు మండల ఎంఆర్ఓలు కూడా ఈ విషయమై భూ కబ్జాదారుల విషయమై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పేదవానికి 2 సెంట్లు స్థలం అడిగితే ఇవ్వలేని ఈ అధికారులు ఈరోజు భూ కబ్జాదారులకు నకిలీ పట్టాదారుల చేతుల్లో ఈ పట్టాలు ఉండి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ పని వీరి పని చర్యలు లేవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ఎంఆర్ఓలను తక్షణము అరెస్ట్ చేయాలి. కాబట్టి సోదరులారా అందరూ గమనించండి, ప్రజలంతా గమనించండి. ఎందుకంటే ఈరోజు బద్దెల తాలూకాలో 7 మండలాల్లో కాశీనాయన, కలసపాడు, బీకోడరు, పూర్వమా విల్లా, బద్దెలు, గోపురం, అట్టూరు మండలాల్లో ఈ విధంగా నకిలీ పట్టాలు సృష్టించి వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న నకిలీ పట్టాదారులను వెంటనే అరెస్ట్ చేయాలి. భయమవుతున్నాయా లేకపోతే చెదులు పట్టినాయా అని చెప్పి మేము అనుమానించవలసి వస్తుంది. ఇప్పటికైనా కబ్జాదారులకు, నకిలీ పట్టాదారులకు కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. వాళ్ళ జైలు శిక్ష పడేటట్టు చేయాలి. అలా చేయడం వలన బద్వేల్ నియోజకవర్గంలో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.